కార్యక్రమం మధ్యలో వచ్చే ఒకటి రెండు ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి. అదే మాకు ఆదాయం. ఆ జగద్రక్షకుని ఆశీర్వాదంతో మీ దగ్గరకు తీసుకువస్తున్న విష్ణు సహస్రనామం మీతో ఆగిపోకూడదు. విష్ణు సహస్రనామం ప్రతి ఒక్కరికి చేరాలి అన్న కొండూరి పద్మావతి అమ్మగారి సంకల్పం కోసం మీ వంతు సహాయంగా మీ ఆప్తులకి ఈ నామాలను పంపించండి. ఆ సర్వాంతర్యామి కృపకు పాత్రులు అవ్వండి. నిన్నటి ప్రశ్న, చాలా తెలివి గల వాళ్లను ఏమంటారో విష్ణు సహస్రనామంలోని నామము, అది ఎన్నో నామము, నామము పేరేమిటి? దీనికి సమాధానం విష్ణు సహస్రనామంలోని 78వ నామము మేధావి. ఓం మేధావినే నమః. ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పిన వారు నాగమణి గారు, శైలజ కరమూరి గారు, సునీత అయ్యగారి గారు, రాజరాజేశ్వరి గారు, బేతపూడి రాధారాణి గారు మరియు ఇతరులు. వీరికి, సమాధానం చెప్పిన అందరికీ మరియు విష్ణు సహస్రనామం చూసిన అందరికీ ఆ విష్ణుమూర్తి కరుణా కృపా కటాక్షాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు ప్రశ్న, కవిత్వం చెప్పే వారిని ఏమంటారు? దీనికి సంబంధించిన నామము విష్ణు సహస్రనామములలో ఎన్నో నామము, నామం పేరేమిటి? 100 నుండి 140 నామముల మధ్యలో ఉన్న నామము. ప్రశ్న మరొకసారి, కవిత్వం చెప్పే వారిని ఏమంటారు? దీనికి సంబంధించిన నామము విష్ణు సహస్రనామములలో ఎన్నో నామము, నామం పేరేమిటి? 100 నుండి 140 నామముల మధ్య ఉన్నది ఈ నామము. ఈ ప్రశ్నకు సమాధానం తెలిసిన వారు మన కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలపగలరు. సమాధానం తెలిపిన వారిని రేపటి విష్ణు సహస్రనామంలో ప్రకటించబడతాయి. శ్రీ గురుభ్యో నమః. విష్ణు సహస్రనామంలోని ఒక్కొక్క నామాన్ని ఒక్కొక్క రోజు పారాయణ చేసుకుంటూ మనమందరము కూడా పారాయణ యజ్ఞంలో భాగస్వాములు అవుతున్నాము. ఈరోజు 231వ నామము నివృత్తాత్మ. ఓం నివృత్తాత్మనే నమః. ఓం నివృత్తాత్మనే నమః అనేటటువంటి ఈ నామానికి భావాన్ని తెలుసుకున్నట్లయితే, ఈ సంసారమును లీలా విభూతిలో తాను తగులుకొని ఉండక దీనికంటే ఉన్నతమైన త్రిపాద్విభూతి అనబడు స్థానమునకు చెందిన స్వరూపము కలవాడు గనక పరమాత్మ నివృత్తాత్మ అని చెప్పి అనబడుచున్నాడు. జనన మరణ రూపమైన సంసార చక్రములో తగులుకొని అందుండి బయటపడలేక జీవులవలే కాక పరమాత్మ ఉత్తీర్ణుడై ఉండువాడు గనక నివృత్తాత్మ అని అనబడుతున్నారు. లీలా విభూతిలోని చక్రవత్ పరివర్తనకు హేతువైన భగవంతుడు తాను ఉన్నది దివ్యధామమున ఉండువాడు గనక నివృత్తాత్మ అని పరమాత్మ వ్యవహరించబడుచున్నాడు. అటువంటి ఈ నామాన్ని మనం ఈ రోజంతా కూడా చక్కగా పారాయణ చేసుకుని రేపు మరి యొక్క నామాన్ని తెలుసుకుందాము. శ్రీ గురుభ్యో నమః. విష్ణు సహస్రనామంలోని 231వ నామం అయిన ఓం నివృతాత్మనే నమః అన్న నామం యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకున్నారు కదండి. ఈ నామాన్ని ఒక 11 సార్లు జపించి నిశ్చిత అనుగ్రహానికి పాత్రులవుదాం. ఓం నివృతాత్మనే నమః. ॐ निवृतात्मने नमः. 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 ॐ निवृतात्मने नमः.